రాష్ట్రంలో 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పరిపాలన ఉంటే ఒక్కరోజు కూడా కర్ఫ్యూ లేదు, మత కల్లోలం లేదు, గడబడ లేదు. చాలా శాంతియుతంగా రాష్ట్రాన్ని తీసుకొని పోతా ఉన్నాం. ఇటువంటి పార్టీ నాయకుల మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కత్తులు బట్టి దాడి చేస్తూ ఉన్నారు. మా ప్రభాకర్ రెడ్డి ఎంపీ ఉన్నాడు, ఇప్పుడు ఆయన మెదక్ ఎంపీగా దుబ్బాక అభ్యర్థిగా ఉంటే పోటీలో, మొన్ననే ఆయన కత్తి పట్టుకొని ఆయన పొడి చేసినారు, మీకు తెలుసు, మీరందరూ టీవీలలో చూసినారు. ప్రాణాపాయం తప్పింది దేవుని దయ వల్ల. చాలా తొందరగా హైదరాబాద్ తీసుకొని పోవడం వల్ల ఆయనకు ఆ లోపల బ్లీడింగ్ అంతా కూడా క్లీన్ చేసి మళ్ళీ ఆ పేక్ కట్ చేస్తే బతికి బయటపడ్డాడు. కానీ ఇంత దుర్మార్గమైన సంస్కృతి వాళ్ళది ఉన్నది. అదే కాకుండా కొన్ని మౌలిక విషయాలని ఇవాళ అందరు మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. దళిత సమాజం నిర్మల్లోనే కాదు, ఆదిలాబాద్ జిల్లాలోనే కాదు, యావత్తు తెలంగాణ దళిత బిడ్డలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దళిత సమాజం బాగా అణిచివేయబడి ఉంది, అనగా దుఃఖపడి ఉంది, అంటరానితనం అనే ఘోరమైన వివక్షకు గురైంది తరతరాలుగా యుగ యుగాలుగా. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళైంది. మరి ఆనాడే నెహ్రూ గారి టైం నుంచే మొదలు పెడితే ఇలా దళితుల పరిస్థితి ఈ విధంగా ఉండేదా? దయచేసి మీరు ఆలోచించాలని మనం చేస్తూ ఉన్నాం. ఎంతసేపు మిమ్మల్ని ఓటు బ్యాంక్ కింద వాడుకున్నారు, ఈ అమ్మ బొమ్మ ఆ అమ్మ బొమ్మ అని మాట్లాడి పేర్లు చెప్పినారు తప్ప మీకేం చెయ్యలే వాస్తవంలో. ఇవాళ అందుకే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ ఇదివరకు ఆ పేరు కూడా తీయలే, దళిత బంధు అనే స్కీమ్ పుట్టించింది బీఆర్ఎస్ పార్టీ అని నేను మనవి చేస్తా ఉన్నా. దళిత బంధు స్కీమ్ తెచ్చి ఇవాళ ఒకటే రోజు ఒకటే సంవత్సరంలో కాకపోయినా దఫాదఫాలుగా అయినా పర్వాలేదు ఆ దళిత సమాజాన్ని ఉద్ధరించాలని మనం ముందుకు పోతున్న విషయం మీరందరూ గమనించాలని మనవి చేస్తూ ఉన్నా. ఈ ఆదిలాబాద్ పాత ఆదిలాబాద్ జిల్లాలో బ్రహ్మాండంగా గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చుకున్నాం, నిర్మల్ నియోజకవర్గంలో కూడా ఇచ్చుకున్నాం, వేలాది ఎకరాలు ఇచ్చుకున్నాం. కాలి భూములు ఇవ్వడమే కాదు, వాళ్ళకు పాత కేసులు తీసేసినాం, కేసులు తీసేయడమే కాదు ఇమీడియట్గా వాళ్ళకు కూడా రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమాలు కూడా వాళ్ళకు ఏర్పాటు చేసినాం. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళకి 3 ఫేజ్ కరెంటు కూడా ఇస్తూ ఉన్నాం. గిరిజన సోదరులు కూడా బ్రహ్మాండంగా వాళ్ళ వ్యవసాయాలు చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రాన్ని సామరస్యంగా మనం ముందుకు తీసుకొని పోతూ ఉన్నాం, శాంతియుతంగా ముందుకు తీసుకొని పోతూ ఉన్నాం, ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఎవరిని చిన్నబుచ్చకుండా ముందుకు తీసుకొని పోతూ ఉన్నాం. నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా, రైతు బంధు ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నదో మీరు చూస్తూ ఉన్నారు. రైతు బంధు అనేది లేకుండే, రైతు బంధు పదం పుట్టిందే కేసీఆర్ నోట్ల నుంచి అని మనవి చేస్తూ ఉన్నా. అంతకుముందు రైతులు మనం గొడవ కూడా ఏడ్చినాం, వేణుగోపాలాచారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ చాలాసార్లు వచ్చిన నిర్మల్కు. ఆ రోజు ఒక ట్రాన్స్ఫారం కావాలంటే, ఒక సబ్స్టేషన్ కావాలంటే ట్రాన్స్ఫారం కాలిపోతే ఏ విధంగా లంచాలు పెట్టినామో ఎట్లా మునిగినామో రైతులు జ్ఞాపకం చేసుకోవాలి. కరెంటు